అని ఇప్పుడు ఏప్రిల్ 14th కి రుద్రుడు అండ్ ఇంకా శకుంతలం రెండు మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. రుద్రుడు రుద్ర రూపంలో చూపించడానికి సిద్ధమైండు రాఘవాలారెంట్స్. కొత్త లుక్, కొత్త యాక్షన్, కొత్త సన్నివేశాలు, ఫ్యామిలీకి సంబంధించిన మంచి కుటుంబ సన్నివేశాలు కనబడుతున్నాయి. ఇక ఫైటింగ్ సన్నివేశాలు చూస్తుంటే మాత్రం మన బాలయ్య బాబు కనబడుతున్నాడు. బోయపాటి సినిమాలు, ఈ వినాయక్ సినిమాల్లో ఫైటింగ్ సన్నివేశాలు ఉంటాయి కదా, ఆ రేంజ్ కనబడుతుంది. కొట్టుకుంటూ గాల్లో ఇట్లా లేచుకుంటూ వస్తున్నారు. బాలయ్య బాబు లక్క వినట్టు లక్క పోతాడు. అదే మీకు రెండు ఈ ఏప్రిల్ 14th కి రెండు మూవీస్ వస్తున్నాయి పోటాపోటీగా. మీకు శాకుంతలం వస్తుంది. మీకు ఏ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువ హైప్ ఉంటుంది, పబ్లిక్లకు ఎక్కువ రీచ్ అయ్యేది ఏ మూవీ అంటారు? శాకుంతలం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు, అంటే అందరిది అయినా కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా శాకుంతలం అయితే చూస్తారు. సో నెక్స్ట్ షో కానీ నెక్స్ట్ డే అని రుద్రుడు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే రాఘవ లారెన్స్ సంబంధించి అది ఏది గంగా, మణికంఠ, కాంచన, ఇవన్నీ ఒక సిరీస్ కదా, కంటిన్యూ చూసుకుంటూ వస్తున్నారు. జస్ట్ వాళ్ళు ఏదో